ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి సత్తిపల్లిలో నిన్న రాత్రి కుండపోత వాన కురిసింది ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన ఇరవై రెండు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది బీవీఆర్ సింగరేణి కష్టార ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టి తొలగింపు పనులు ఆటంకం కలుగుతోంది దీంతో రెండు వందల అరవై ఎకరాల్లో నీట మునిగింది వరి పొలాలు అయితే నీట మునిగే పొలాలను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి పరిశీలించారు భద్రాచలం ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది భద్రాచలం పర్ణశాలలో సీతమ్మ నారా చీర ప్రాంతం మొత్తం మునిగిపోయింది సగానికి పైగా సీతమ్మ విగ్రహం మునిగిపోయింది వర్షాలు వరదల కారణంగా నిరాశలో వెనుగు తిరుగుతున్నారు రామభక్తులు